వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దేవాలయం లాంటి అసెంబ్లీని మరి దెయ్యాల కొంపగా మార్చేశారు. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు చేసే తీర్మానాలు ప్రజా వ్యతిరేక తీర్మానాలు, ప్రజా అభిప్రాయం ఏమాత్రం మద్దతు లేని తీర్మానాలు. గతంలో మూడు రాజధానుల బిల్లు మొదలుకొని ప్రజావేదిక కూల్చడం మొదలుకొని నిన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినంత వరకు ఒక విధమైన అపహాస్యం, అంటే శాసనసభ లాంటి దేవాలయంలో అలాంటి చట్టాలు కూడా చేస్తారా అనే విధంగా మరి రాక్షస పాలనలా కొనసాగుతుంది. అయితే ఈరోజు ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ మంత్రుల్ని మూడో మూడు క్వశ్చన్లు అడగాలనుకున్నా. అయ్యా, మూడు రాజధానులు బిల్లు పెట్టారు, గతంలో చంద్రబాబు నాయుడు పెట్టేటప్పుడు 30,000 ఎకరాలు ఉండాలి, అక్కడ కోర్టు అసెంబ్లీ ఉండాలి, కోర్టు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, కేవలం భూసేకరణ 30,000 ఎకరాలు పైన ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు గుర్తు లేదా మూడు రాజధానులు కావాలి, మూడు ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఆ రోజు రాలేదా? ఆ రోజే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మీరు మూడు రాజధానులు కావాలని చెప్పి ఆ రోజే వాకౌట్ చేసి బయటకు వచ్చినట్లయితే, ఈరోజు మీరు చేసే మరి శాసనానికి, శాసనమండలిలో పెట్టిన బిల్లుకి ఆధారం ఉండేది. పోనీ ఆ బిల్లు ఏమైనా ఉంచారా? దాన్ని వెనక్కి తీసుకున్నారు. వెనక తీసుకొని ఎవరైతే రమణ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్మెంట్ అయిపోయారో, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు రాజధానుల బిల్లును వేదిక మీదకి తీసుకొచ్చారు. అంటే కోర్టులంటే మీకు భయం, కోర్టులంటే ఎవరు భయపడతారు? దొంగలు భయపడతారు, దోషులు భయపడతారు. మీరు దొంగలో దోషులో మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా సత్యబాబు గారు నిన్న ఒక మేము తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్రను ఆపేస్తామంటున్నారు. వీళ్ళకి రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, పౌర హక్కుల పట్ల కానీ, శాసనాల పట్ల కానీ, చట్టాల పట్ల కానీ మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు సత్యబాబు గారు. ప్రజాస్వామ్యంలో పోరాడి సాధించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చిన భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల కోసం భిక్షమెత్తద్దు, పోరాడి సాధించుకోండి అన్నారండి. రాజధాని రైతుల హక్కు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రజల హక్కు అది. మీరు వ్యాపారాల కోసం మూడు ప్రాంతాలుగా విభజించి ప్రాంతాన్ని ఒకరు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ లేరు. చేతనే దమ్ముంటే మీకు, జగన్మోహన్ రెడ్డికి, మీ అసెంబ్లీకి దమ్ముంటే ఒక్కసారి పాదయాత్రను ఆపి చూడండి, మీ సంగతి ఏంటో తేలిపోతుందని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరొకసారి మరొక మాట చెప్తా ఉన్నా, ఎన్టీఆర్ని వైఎస్ఆర్ని ఇద్దరిని పక్క పక్కన చూపెట్టడం అనేది చాలా దారుణం. ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబానికి చెందినవాడు. ఆయన ప్రజాస్వామ్యంలో రాజకీయాలను గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి ప్రజలకు రాజకీయాన్ని అందించి, రాజకీయ చైతన్యం చేసి కళాకారుడిగా మరి ఎన్నో సేవలు అందించి భారతదేశంలోనే కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ అయితే, వైఎస్ రాజశేఖర రెడ్డిని మరి ఎన్టీఆర్ని ఒక దగ్గర చూపెట్టడం అనేది దారుణం, నీచమైన చర్య. ఇలాంటి బిల్లులు చాలా ఉన్నాయి మీ దగ్గర. జస్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారి మీరు గతి దిగినట్లయితే, మీ సంగతి మీకు సపోర్ట్ చేస్తున్న అధికారులు ఉన్నారు కొంతమంది, ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళ సంగతి కూడా లెక్కలతో సహా తేల్చడానికి ప్రజలు మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఉద్యమ వందలాడుతో వ్యాధాడ మోహన్ రావు. జై భీమ్, జై హింద్.